వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమాండవ ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మంగళగిరి విషయంలో ఈరోజు అటు టీడీపీలోను ప్రతిపక్ష పార్టీ టీడీపీలోను అదేవిధంగా ఇటు వైఎస్ఆర్సీపీలోను అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో కూడా ఈ సీటు ఒక హాట్ సీట్గా మారింది అందుకు కారణం అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ప్రత్యేకించి గత ఎన్నికల్లో మంగళగిరిని ఏదైతే తన వ్యూహాలకు అక్కడ లోకేష్ పదును పెట్టే ప్రయత్నం చేయడం కానీ మంగళగిరిని తన ఛాయిస్గా ఎన్నుకోవడం కానీ మనకు తెలిసిందే అయితే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు ఇక పూర్తి స్థాయిలో అక్కడ అటు మంత్రిగా ఉండి ఇటు పూర్తి స్థాయిలో మంగళగిరి మీద లోకేష్ ఫోకస్ పెట్టని తీరు కావచ్చు అదేవిధంగా చూస్తే అక్కడ మంగళగిరిలో దాదాపు నైన్టీన్ ఎయిటీస్ నుంచి కూడా అక్కడ బీసీ అభ్యర్థి ప్రయారిటీ ఇవ్వడం కానీ లోకేష్ లాంటి వాళ్ళు లేకపోతే అదే సామాజిక లోకేష్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ గెలవకపోవడం కానీ ఇన్ని కారణాలు కావచ్చు లోకేష్ ఓటమికి అయితే ఈ పరిణామాలు అన్నీ కూడా కారణమయ్యాయి అలాంటి మంగళగిరి అనేది ఎప్పుడు కూడా హాట్ టాపిక్ అవుతూనే వస్తుంది ప్రత్యేకించి మంగళగిరికి ఆ స్థాయిలో ప్రయారిటీ రావడానికి లోకేష్ పర్టికులర్లీ అక్కడి నుంచి పోటీ చేద్దామని నిర్ణయించుకున్న తర్వాతే అని చెప్పాలి సో గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే కూడా ప్రత్యేకించి లోకేష్ అంతకుముందు ప్రధాన కార్యదర్శి పదవి హోదాలో ఉండడం కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడి నుంచి ఆయన్ను పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇంపించే ప్రయత్నం చేయడం కానీ మనకు తెలిసిందే ఈ క్రమంలోనే కార్యకర్తల సంక్షేమ నిధి లాంటి వాటికి బ్యాక్ అండ్ కూడా లోకేష్ చాలా కాలం పనిచేస్తూ వచ్చారు ఇక ఆయన్ని తన క్యాబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సీనియర్ సూచన మేరకు నిర్ణయించుకున్న తర్వాత లోకేష్కి ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వడం జరిగింది అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖ కూడా ఐటీ అండ్ అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా లోకేష్కి బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం కొద్దీ లోకేష్ ని ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించాలనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు చేశారు పార్టీ సీనియర్ల నుంచి కూడా ఇలాంటి ప్రెజరే పెరుగుతూ వచ్చింది ఈ క్రమంలోనే అనేక మంది నేతలు లోకేష్ కోసం తమ సీట్ త్యాగం చేస్తామంటూ కూడా ఆ రోజు ముందుకు రావడం జరిగింది లోకేష్ పోటీ చేస్తానంటే మేమంతా కూడా ఆయనకి అండగా ఉంటామంటూ కూడా లైక్ గద్దె రామ్మోహన్ రావు లాంటి నేతలు కూడా తమ సీట్ని వదులుకుంటామంటూ కూడా ముందుకు వచ్చారు కానీ ఒక టీడీపీకి ఒక కంచుకోట లాంటి ఒక హార్డ్ కోర్ సాలిడ్ బేస్ ఉన్న సీట్లు చాలా ఉన్నప్పటికీ లోకేష్ ఆ రోజున ఎంతమంది వారిస్తున్నాం వెనుకుండా మంగళగిరిని సెలెక్ట్ చేసుకున్నారు మంగళగిరిని సెలెక్ట్ చేసుకోవడం వెనుక కూడా కారణాలు ఉన్నాయి పర్టికులర్గా అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో మంగళగిరి ఉండంగాని మంగళగిరికి పరిసర ప్రాంతాల్లో టీడీపీ హెడ్ ఆఫీస్ కానీ సో ఇవన్నీ ఒక కారణాలు కావచ్చు ఇక తను ఐటీ మినిస్టర్గా అమరావతికి అమరావతి పరిసర ప్రాంతాలకు తెచ్చిన ఒక పరిశ్రమలు కావచ్చు లోకేష్ అయితే ఆ రోజు ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారని చెప్పాలి ఈ క్రమంలోనే సో టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాలను గెలుచుకుని ఏదైతే అక్కడ ఎంచుకొని అక్కడ తను పోటీ చేసినట్లయితే అది ఈజీ అవుతుంది తన గెలుపు నల్లేరు మీద అవుతుంది అందుకే ఆ రోజు సీనియర్లు చెప్తున్నాం వినకుండా లోకేష్ మంగళగిరిని తీసుకోవడం జరిగింది మంగళగిరి చూసినట్లయితే కూడా అది ఎప్పుడు కూడా ఒక బీసీ ప్రా బీసీ సామాజిక వర్గం ఒక ప్రామినెంట్గా ఉన్న నియోజకవర్గం అది ఎప్పటి నుంచి కూడా అక్కడ అనేక పార్టీల మద్దతు అటు లెఫ్ట్ పార్టీస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అదేవిధంగా కొన్ని రోజుల పాటు టీడీపీ కానీ ఇలా అన్ని పార్టీలు కూడా అక్కడ గెలుస్తూ వచ్చాయి ప్రత్యేకించి అయితే కాంగ్రెస్కి అక్కడ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందనే చెప్పాలి తర్వాత రోజుల్లో ఆ ఓట్ బ్యాంకు వైసీపీ వెళ్ళి మళ్ళీంది ప్రత్యేకించి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీ తరపున అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా అయ్యారు ఆళ్ళరామకృష్ణారెడ్డి గురించి కూడా ఇక్కడ మనం టచ్ చేసుకోవాలి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే టీడీపీ ఆ రోజు అమరావతిని ప్రకటించడం కానీ అయితే అమరావతి విషయంలో యునైటెడ్గా భూములు ఇచ్చిన రైతులు కూడా కొంతమంది ఏదైతే కొన్ని కొన్ని ఇన్హిబిషన్స్తోని ఆ రోజు వైసీపీ వైపు మొగ్గడం జరిగింది ప్రత్యేకించి రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ కలుపుకునే ఒక ఉద్యమాన్ని కూడా లీడ్ చేసే ప్రయత్నం చేశారు ఇక తన వ్యక్తిగతంగానే కాదు తన పార్టీ తరఫున కూడా అనేక కేసులని రామ్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి డీల్ చేసే ప్రయత్నం చేశారు ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పార్టీ వైపు నుంచి అనేక కేసులు అయినా టీడీపీ మీద వేయడం కూడా జరిగింది దగ్గర దగ్గరగా వంద కేసులకు పైగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన సొంతగా హైకోర్టులో పిల్లేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా ఏదైతే ఆల్ రామకృష్ణ అలా ఫోకస్ అవుతూ వచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సాలిడ్ ఫాలోయర్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డికి పేరు ఉంది అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే తన బ్రదర్ రాంకీ గ్రూప్ అధినేత అయోధ్య రామరెడ్డి కూడా అందరికీ తెలిసిందే అలా వాళ్ళిద్దరి హవా వైసీపీలో కొనసాగుతూ వచ్చింది అలాంటి వైసీపీకి ఒక హార్డ్ కోర్గా ఉన్న ఒక సీట్లో తను పోటీ చేసినట్లయితే అప్పుడు తన స్టామినా ఏంటో ఏ అవుతుందని కూడా లోకేష్ లెక్కలు కట్టారు ఈ క్రమంలోనే అందరూ వారిస్తున్న వినకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆయన బరిలో దిగడం జరిగింది అయితే అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్ కావచ్చు ఇక మరోవైపు చూసినట్లయితే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని చూ సీఎంగా చూద్దామని ఒక ఆలోచన కావచ్చు అటువంటి పరిస్థితుల్లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కీలకమైన సీట్లను కోల్పోయింది అందులో మంగళగిరి కూడా ఒకటి అయితే ఆ రోజున పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది పార్టీ అంతా కూడా ఓడిపోవడం ఒక ఎత్తు అయితే మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడం మరొక ఎత్తు అనగా అప్పట్లో ప్రచారం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడికి టీడీపీకి ఏకైక వారసుడిగా అప్పటికే లోకేష్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు అలాంటి లోకేష్ మంగళగిరి నుంచి ఓడిపోవడంతో పార్టీ క్యాడర్ అండ్ పార్టీ లీడర్స్ కూడా డిమోరలైజ్ అయ్యే పరిస్థితిని వైసీపీ కల్పించిందనే చెప్పాలి డే వన్ నుంచి కూడా లోకేష్ ఓటమి అనేక సార్లు వైసీపీనే కాదు టీడీపీలో ఉన్న కొంతమంది నేతలు కూడా టార్గెట్ చేస్తూ వచ్చారనే చెప్పుకోవాలి కానీ వీటన్నిటిని పక్కన పెట్టి మరీ లోకేష్ మరోసారి కూడా మంగళగిరిలో ఎక్స్పెరిమెంట్ చేయడానికి సిద్ధమయ్యారైనా మరింతమంది నేతలు మరోసారి కూడా సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు ఈరోజు గతంలో ఏదైతే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక కాండ్రు కమలా కానీ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కానీ ఇటీవలే టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్న గంజి చిరంజీవి కానీ ఇలాంటి వాళ్ళంతా ఈరోజు వైసీపీలోనే ఉన్నారు అయినప్పటికీ కూడా లోకేష్ ఎక్కడా కూడా వెనుకంజి వేయని పరిస్థితి ఇంతమంది నేతలు వైసీపీలో ఉన్న ప్రజెంట్ అక్కడ ఆళ్ళగడ్డ ఆళ్ళ లాంటి వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ తను అక్కడి నుంచో బరిలోకి దిగి తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆయన గత మూడున్నరేళ్లుగా కూడా మంగళగిరి మీదే ఫోకస్ పెట్టారు మంగళగిరి నుంచి ఆయన పోటీ కూడా చేయబోతున్నారు ఎంతమంది చెప్పినా కాన్ఫిడెన్సీ నుంచి తను వెళ్ళే అవకాశమే లేదని కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు ఇంతమంది నేతలు వైసీపీలో ఉన్నారు కాబట్టి లోకేష్ పార్టీ ఓటమి కంటే ఈరోజు లోకేష్ ఓటమే ముఖ్యంగా వైసీపీ గత ఎన్నికల్లో పనిచేసింది రేపటి ఎన్నికల్లో కూడా అలాగే పనిచేస్తుంది చంద్రబాబు నాయుడిని డీమోరలైజ్ చేయాలి అంటే ఆయన కొడుకును ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేసింది గతంలో షర్మిల లాంటి వాళ్ళు కూడా మంగళగిరి నుంచి ఆమె క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది బై బై లోకేష్ బై బై బాబు అంటూ కూడా సో ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేసే క్రమంలో మొత్తం టీడీపీలో ఉన్న మంగళగిరి జిల్లా నేతలు మొత్తాన్ని కూడా ఈరోజు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో నేతలు అందరినీ కూడా వైసీపీ పార్టీలకు చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది ఇక మరోవైపు చూస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అక్కడ టికెట్ ఇచ్చే ప్రయత్నం జరగట్లేదని ఇంకో చర్చ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సాలిడ్ ఫాలోయర్గా వాళ్ళకు పేరుంది మనం చూసినట్టు ఒక రోజా కానీ ఒక అంబటి రాంబాబు కానీ ఒక గుడివాడ అమర్నాథ్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా రెండోసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా క్యాబినెట్ బెర్టలు దక్కడం జరిగింది కానీ అందరికంటే ముందు వరుసలో ఉన్న ఆళ్లకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది లోకేష్ను ఓడిస్తే ఆళ్లకు మంత్రి పదవి ఇస్తానని కూడా జగన్ ఎన్నికల క్యాంపెయిన్లో చెప్తూ వచ్చారు కానీ ఆ మాటని మొదటి క్యాబినెట్ సమయంలో ఏదైతే ఆయన ప్రూవ్ చేసుకోలేదు ఆయన నిలబెట్టుకోలేదు అదేవిధంగా రెండవసారి క్యాబినెట్ విస్తరణలో కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్లకు హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు సో ఈ మొత్తం కూడా ఫైనాన్షియల్గా తను ఒక డల్ ఉన్న పొజిషన్లో ఉండంగాని పార్టీకి ఇన్నిసార్లు తను త్యాగం చేసినా జగన్మోహన్ రెడ్డి తను పక్కన పెట్టిన విధానం కానీ వాళ్ళ మాత్రం ఎప్పటి నుంచో కూడా ఆయన ఒక సీరియస్గా అసంతృప్తితోనే ఉన్నారనే చెప్పుకోవాలి ఇటీవల చూస్తే పార్టీ కార్యక్రమాలకు కూడా వాళ్ళ డుమ్మా కొడుతూ వస్తున్నారు మరోవైపు చూసినట్లయితే కూడా ఆయన ఇటీవలే తన కుమారెడ్డి పెళ్లి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించకుండా హడావిడి చేసిన ప్రయత్నం వార్తల్లోకి ఎక్కే ప్రయత్నం అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోయినా తనకేం ఫాయిదా లేదన్నట్టుగా కూడా ఆళ్ళ మీడియా ముందు కూడా మాట్లాడిన తీరు కూడా వైరల్ అయింది ఇక మరోవైపు చూస్తే ఆళ్ళ ప్రత్యర్థులు అన్న వారికి జగన్మోహన్ రెడ్డి పదవుల విషయంలో కూడా అత్యంత కీలకంగా ఆయన వ్యవహరించడం జరిగింది కీలక పదవులు కూడా ఇస్తూ వచ్చారు ఇక ఆడలాంటి వాళ్ళు అమెరికాలో ఉన్న సమయంలో కూడా అనేక కీలక పరిణామాలు మంగళగిరిలో చోటు చేసుకున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో మంగళగిరిలో లోకేష్ గెలుపు లోకేష్ అక్కడ నిలబడితే లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకవుతుంది అని కూడా ఈరోజు అటు టీడీపీ కూడా లెక్కలు వేస్తోంది వైసీపీలో కూడా ఆ ఇంటర్నల్గా ఆ భయం కానీ ఆ డైలాగ్ కానీ కొంచెం ఉందని చెప్పుకోవాలి అందుకే అవసరమైతే ఆళ్ళని పక్కన పెట్టి ఒక దశలో అంబటి రాంబాబుని మంగళగిరిలో పోటీ చేస్తారని ఒక ప్రచారం కూడా చాలా సీరియస్గానే జరిగింది కానీ ఈరోజు చూసినట్లయితే కూడా ఇక వైసీపీ పూర్తి స్థాయిలో వేరే డిఫరెంట్ ఆలోచన చేస్తోంది అటు ఆళ్ళ గత మూడున్నరేళ్ళుగా నియోజకవర్గాన్ని లైట్ తీసుకున్న తీరు కానీ ఇక మిగతా నేతలందరూ చాలా లేటుగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న తీరు కానీ లోకేష్ నియోజకవర్గంలోనే ఉంటూ అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ఇనిషియేట్ చేసిన తీరు కానీ ఇవన్నీ కూడా అక్కడ టీడీపీకి హెల్ప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటున్న సర్వేల్లో కూడా ఈ విషయంలో చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వస్తున్నారు అందుకే ఇప్పుడు కొత్త ప్లాన్ని తెరమీదకి తెచ్చారనే ప్రచారం జరుగుతుంది జరుగుతోంది ఈవెన్ మనం ఆ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున ఆళ్ళ రామకృష్ణారెడ్డి బ్రదర్ అయోధ్య రామరెడ్డి మనకు తెలిసిందే అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా ఆయనకి పేరు ఉంది ఎప్పటి నుంచో నుంచి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ అసోసియేట్గా ఉంటూ వచ్చారు ఈ క్రమంలోనే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య రాంరెడ్డికి అత్యంత కీలకమైన రాజ్యసభ టికెట్ను కూడా ఇవ్వడం జరిగింది ఇక ఎప్పుడైతే తన బ్రదర్ ఉన్నారో ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద అలిగి పార్టీలో ఇన్యాక్టివ్ అవుతూ వచ్చారో చాలా రోజులుగా మంగళగిరిలో బాధ్యతలన్నీ కూడా ఈరోజు అయోధ్య రాం రెడ్డి చక్కబెడుతూ వస్తున్నారు దగ్గరుండి మరి కానీ ఈ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఏ అంబటి రాంబాబునో ఏ ఇంకొకరినో తీసుకొచ్చి అక్కడ పెట్టినా లోకేష్ పైన గెలిచే పరిస్థితి లేదనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో కూడా స్పష్టమవుతున్న పరిస్థితి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీగా అయోధ్య రామరెడ్డిని అక్కడి నుంచి రంగంలోకి దించాలని ఆలోచనలో ఉన్నారని చర్చ జరుగుతోంది ఇప్పటికే అయోధ్య రాంరెడ్డిని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నారు ఆయనతో ఈ దిశగా చర్చలు జరిపారని కూడా సమాచారం బట్ ఇదే విషయంలో అయోధ్య రాంరెడ్డి వెనుక ముందు ఆలోచన చేస్తున్నప్పటికీ ఆళ్ళ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టినట్లే అన్న ఒక లీక్లు అయితే ఈరోజు వైసీపీ వైపు నుంచి వస్తూ ఉన్నాయి ఆయన పార్టీని నిజ నిజంగా లైట్ తీసుకుంటున్న తీరు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసే విధంగా మాట్లాడిన తీరు కావచ్చు అయితే ఇదే విషయంలో ఇప్పుడు రెండు మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు డైరెక్ట్ అయోధ్య రామరెడ్డి కూడా మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ అయితే జరుగుతోంది ఆ దిశగా వైసీపీనే లీకులు ఇస్తూ ఉన్న పరిస్థితి ఇదే జరిగినట్లయితే నిజంగానే అయోధ్య రామరెడ్డి బరిలో దిగినట్లయితే ఆళ్లకు పూర్తిగా చెక్ పడినట్టు తన బ్రదర్ ఆల్ రామకృష్ణారెడ్డికి పూర్తిగా చెక్ పడినట్లే మనం అని కూడా అనుకోవచ్చు ఎప్పుడైతే తన అన్నకు జగన్మోహన్ రెడ్డి మంగళగిరి టికెట్ ఇస్తారనే ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో ఆర్కే పార్టీ నుంచి దూరం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే తన అన్నతో కూడా అయోధ్య రామరెడ్డితో కూడా ఈ విషయానికి సంబంధించి నెగోషియేషన్ కూడా నడుస్తున్నట్టు లీక్లు వస్తున్నాయి వైసీపీ శ్రేణుల నుంచే బట్ ఇప్పటికే ఏదైతే అయోధ్య రామరెడ్డి కూడా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ అయితే అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అందుకే మంగళగిరిలో పలు యాక్టివిటీస్లో కూడా పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో పలు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా పూర్తి స్థాయిలో అయోజరాం రెడ్డి చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది ఓవరాల్గా ఈ పరిణామాలకు సంబంధించి మరి ఆ ఆర్కే వర్సెస్ అయోధ్య అనే పరిణామాలు అయితే వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ అదేవిధంగా తన అన్న అయోధ్య కానీ ఎలా చెక్ పెట్టబోతున్నారు నిజంగా ఇదే పరిస్థితి వచ్చినట్లయితే అక్కడ రెండు గ్రూపులుగా వైసీపీ చీలిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇది ఎక్కడ టీడీపీకి కానీ అటు లోకేష్కి కానీ ఎడ్జ్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయనే ఒక ఆందోళన కూడా వైసీపీలో ఉంది మొత్తానికి ఈ పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి ఎలా చెక్ పెట్టబోతున్నారు ఇక్కడ అయోధ్య రూపంలో అయోధ్య రామరెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డి తెరమీదేస్తున్న వ్యూహానికి అటు చంద్రబాబు లోకేష్ ఉమ్మడి వ్యూహం ఎలా ఉండబోతుంది ఇది చెక్ పెట్టే విధంగా అనేది కూడా మనం చూడాలి మొత్తానికి ఈరోజు మంగళగిరి వేదికగా వైసీపీలోనే విభేదాలు రచ్చకెక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక వైపు సొంత బ్రదర్స్ అయిన ఆర్కే వర్సెస్ అయోధ్య రామరెడ్డి అన్న తీరుగా ఇక్కడ వాతావరణం అయితే కనిపిస్తోంది లడ్సీ జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా వీళ్ళిద్దరిలో ఎవరు వైపు మొగ్గే అవకాశం ఉంది ఇన్ కేస్ ఆర్కే ప్లేస్లో అయోధ్య రామరెడ్డిని కనుక నిలబెట్టినట్లయితే మంగళగిరి పరిణామాలు లోకేష్కు స్థాయి ఎడ్జిన్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయన్న మాట కూడా వినిపిస్తోంది మొత్తానికి ఈ పరిణామాలను లోకేష్ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది కూడా మనం చూడాల్సి ఉంది